ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు స్మెల్ విత్ సిరీ సో ఈరోజు మన వీడియోలో మనం ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం సో దానికి నేను రైస్ని పొయ్యి మీద పెట్టానండి అండ్ దానికి తగ్గట్టే మనం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని వేడి నీళ్ళు పోయాలి ఎందుకు వేడి నీళ్ళు పోస్తే మనకు త్వరగా అవుతుందనమాట చింతపండు రసం సో అన్నాన్ని నేను ఉడికిపోయింది కదా సో దీన్ని నేను పొయ్యి మీద ఎందుకు చేస్తున్నాను అంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ మనకి కుక్కర్ మీద అయితే మనకి మెత్తబడిపోతుంది కదా అని చెప్పి నేను ఇలా చేశాను సో ఇలా అన్నం ఉడికిన తర్వాత దీన్ని వడకర్చాలి సో ఇది అయిన తర్వాత దీన్ని ఒక పల్లెంలోకి తీసుకోవాలన్నమాట మొత్తం సో ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో ఈ రైస్ అంతా వేసి కొంచెం చల్లారిని ఇవ్వాలి దీన్ని తడిగా ఉంటే మాత్రం అది ట్రై అవుతుంది సో ఇది ఆరిన లోపల మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సో వేరుశనగ అండి పల్లీలు అంటాం కదా అండ్ పచ్చనగపప్పు కరివేపాకు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఇది ఆవాలు పొడ అండి సో ఇది నేను దంచి పెట్టుకున్నాను మీరు అన్న చేసుకోవచ్చు దీన్ని అండ్ జీలకర్ర మూడు ఎండుమిర్చీలు మళ్ళీ సపరేట్ ఆవాలు అండ్ కొత్తిమీర సో వీటితో ఆయిల్ సాల్ట్ అండ్ పసుపు కూడా తీసుకున్నా సో ఇప్పుడు చింతపండుని బాగా కలిపి మనం పక్కకు పెట్టుకోవాలి రసాన్ని సో అయింది కదా ఇప్పుడు ఒక బానీలో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో మనం ముందుగా తీసుకునేవి ఆవాలు మరియు జీలకర్ర వేయాలండి ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిట్టుపట్ల ఆడే వరకు ఉంచాలి సో దాని తర్వాత మనం పచ్చిశనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు కూడా ఇందులో వేయాలి సో ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలపాలన్నమాట అండ్ ఇప్పుడు పప్పు ఉంది కదా వేరుశెనగ గుళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ కా అండ్ ఎక్స్ట్రాగా నువ్వుపప్పు కూడా చాలామంది వేసుకుంటారు టేస్ట్ బాగుంటుందని సో ఇప్పుడు పచ్చిమిర్చీలు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి సో ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు అండ్ సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ సో ఇదంతా బాగా కలిపి పక్క పెట్టుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి కలపాలన్నమాట ఇది ఒక పది నిమిషాలు ఇలాగే కుక్ చేయాలి దీన్ని సో ఈ లోపల మనం ముందుగా ప్లేట్లో పెట్టుకున్న రైస్ ఉంది కదా దాంట్లో వేడిగా ఉన్న ఆయిల్ వేసి దాన్ని బాగా కలపాలి ఇలా ముందే ఆయిల్ వేసి కలపడం వల్ల ఏంటంటే మనకి పులిహోరకి టేస్ట్ వస్తుంది అనమాట కమ్మగా ఉంటుంది మనకి అండ్ ఇది చూసారు కదా దగ్గరికి వస్తుంది సో మొత్తం వాటర్ అంతా ఎవపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేయాలి అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఈ మొత్తం ఈ చింతపండు దీన్ని ఈ పేస్ట్ అంతా దా మనం అండ్ దీన్ని కొంచెం కొంచెంగానే మీరు రైస్లోకి యాడ్ చేయండి ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు పులుపు ఎక్కువ తినాలనుకునేవాడు కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు అండ్ దీన్ని కలుపుకోవాలి బాగా మనం సో నేను ఇక్కడ గరిటతో కష్టం కదా అవుతుందని నేను చేత్తో కలిపేస్తున్నాను అండ్ చేత్తో కలిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే మెత్త మెత్తగా అవ్వకూడదు రైసు సో పగలకుండా అన్నం పగలకుండా చూసుకోవాలి అండ్ దీంట్లోనే మనం చాలామంది కా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటారు సో అలా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత మిగిలిన దాన్ని కూడా వేసి దీంతోపాటే ఆవాల పిండి కూడా వేసి బాగా కలిపానండి సో ఆవల పిండి ఇలా దింపేసి లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి మనం ముందు యాడ్ చేయకూడదు సో దీన్ని ఎప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని దాంట్లో మనం ఈ కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ నాట్ ఫోగట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ మీరు కూడా ట్రై చేసి వినాయక చవితికి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Bye-bye.